ఆత్మకూరు పట్టణంలో చైన్ స్నాచింగ్కు విఫలయత్నం చేసిన దొంగను పోలీసులకు పట్టించింది ఓ వీర మహిళ. ఆత్మకూరు పట్టణంలోని సాయిబాబా నగర్లో మార్నింగ్ వాకింగ్ కోసం నలుగురు మహిళలు వెళ్లారు. అందులో కవిత అనే మహిళ మెడలో నుంచి చైన్ లాక్కునేందుకు దొంగ ట్రై చేశాడు. దొంగతో దాదాపు 20 నిమిషాలు పోరాడి దొంగలను గాయపరిచి బంగారం లాక్కెళ్లకుండా కాపాడుకుంది కవిత. ఈ ప్రయత్నంలో కవితకు కన్ను దగ్గర, చేతి దగ్గర కొన్ని గాయాలయ్యాయి. దొంగ కోసం 2 గంటలు వెతికి పొలాల్లో దాక్కున్న దొంగను పట్టించింది వీర మహిళ కవిత. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురం కలిసి మేము 6 o'clock వాకింగ్ వచ్చింది. 15 నిమిషాలు వాకింగ్ చేసినాము, తిరిగి రిటర్న్ వస్తున్నాం. దగ్గర హౌస్కు దగ్గర సీనుసార్ హౌస్కు దగ్గరలో ఉన్నాం. వాటర్ ఆడ వాటర్ ట్యాంక్ ఉంది, దగ్గరికి రీచ్ అయినాం. ఇంకా వాడు మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాడని మేము కూడా అబ్జర్వ్ చేసి స్పీడ్గా పరిగెత్తినాం నలుగురం. కాకపోతే వాడు మమ్మల్ని అటాక్ చేయడం కోసం నా ముందుకు వచ్చేసి కాలు అడ్డం పెట్టినాడు. నేను వెంటనే కింద పడ్డాను. కింద పడితే వాడు నా మీద వచ్చి ఇట్లా తల బెండ్ చేసి ఇక్కడ మట్టి రోడ్ రాళ్ళు అట్లా ఉన్నాయి, అవి తగులుకుంది కొంచెం ఇట్లా అయింది. రాయితో కొంచెం కొట్టనీక పోయేసరికి వాడి చేతిలో రాయి నేనే లాక్కున్నాను. నా చైన్ ఇట్లా నేను వన్ హ్యాండ్ వచ్చేసి చైన్ ఇట్లా పట్టేసుకున్నాను. వన్ చేతితోనే దాడి చేయాల్సింది వచ్చింది. వాడు నేను ఇట్లా ఇట్లా కూర్చున్నాను వంగబడి, ఇట్లా పూర్తిగా అంత మోకాళ్ళతో బాడీని అంతా బెండ్ చేసి కూర్చున్నాను. వాడు నన్ను మొహానికి ఇట్లా వేసి కొడుతున్నాడు కొడుతున్నాడు. ఎంత అయినా నేను తల ఎత్తకుంటే వాడు రాయి తీసుకొని నా మీదకి దాడి చేయడానికి పోయినాడు. ఆ రాయి వాడి చేతిలోంచి లాక్కున్నాను. నేను లాక్కొని ఆ చేతికి గాయం చేసినాను, లైట్గా గీరినాను కాళ్ళకి. అందు నేను ప్రతిఘటించిన అప్పుడు వన్ దగ్గర నుంచి ప్రతిఘటించినాక వాడు తట్టుకోలేక పారిపోయినాడు. చైన్ లాగనీకే చూసినాడు, గాజులు లాగడానికి గాజులు ఇది రాకుంటే దీన్ని కూడా కొట్టినాడు. ఇక్కడ కొద్దిగా ఇక్కడ సైడ్ తగిలింది, ఇవి రాలేదు. గాజులన్నీ పగిలిపోయినాయి కానీ ఇవి మాత్రం బయటికి రాలేదు, ఇవి టైట్ ఉన్నాయి రాలేదు. ఈ ఇక్కడ దెబ్బలు తగిలినాయి, ఈ చెవిలన్నా లాగాలని లాగినాడు కానీ రాలేదు, ఏవి రాలేదు. బాగా ఇట్లా గీరినాడు అన్నమాట. ఒక 20 మినిట్స్ ఇద్దరం ప్రతిఘటన. నేను వానికి వాడు కొట్టిన ప్రతిసారి కొరికినాను వాడి చేయిని. నన్ను ఇట్లా వాడికి ఎక్కడ బాడీ అవకాశం ఇవ్వాలి, ఇట్లా కూర్చున్న కాళ్ళు తలకాయ అంతా ఒక చోటుకి చేసి చేయిని ఇట్లా పట్టుకొని కూర్చున్నాను నేను.